ప్రజాస్వామ్యాన్ని పరిహారసం చేసే ప్రభుత్వాలకు నూకలు చెల్లినట్లే. పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రంలో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ పౌర హక్కులకు భంగం కలిగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు ఇంటి దారి పట్టించే రోజులు వచ్చాయని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, టిడిపి జిల్లా నాయకులు వెమ్మసని నాగేశ్వరరావు, జనసేన జిల్లా నాయకులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు హనుమంత్ రెడ్డిలు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు వినుగొండ నియోజకవర్గ స్థాయి అఖిలపక్ష రాజకీయ పార్టీల నిరసన ర్యాలీ వినుగొండ పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజమండ్రిలో వేలాది మందితో రోడ్ షో చేశారు. సద్దర్ రామకృష్ణ రెడ్డి గారు చెప్తారు ఈ జీవో అందరికీ సమానం అని చెప్పి. ఇంత దుర్మార్గమైనటువంటి నియంత్రణతో పాలన, నియంత్రణ విధానం మరెక్కడా లేదు. అందువల్ల ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే రాష్ట్రంలో రాక్షస పాలన, అరాచక పాలన కొనసాగుతా ఉందో దీన్ని అందరం కలిసి ప్రతిఘటించాలి, అందరం కలిసి వ్యతిరేకించాలి, అందరం కలిసి ర్యాలీలు బహిరంగ సభలు అన్ని పెట్టుకోవడానికి ఖచ్చితంగా నువ్వు తెచ్చిన జీవో నెంబర్ 1ని వెంటనే రద్దు చేయాలని మరియు అఖిల పక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా సమితి తరఫున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి